హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆకుకూరలలో ఒక దాని గురించి చెప్పబోతున్నాను. ఆకుకూరలు తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. అలాగే మనకి ఎన్నో రకాల ఆకుకూరలు అందుబాటులో కూడా ఉన్నాయి. కొన్ని రకాల ఆకుకూరలైతే పంటలు వేయడం వల్ల మనకి లభ్యమవుతాయి. మరికొన్ని రకాల ఆకుకూరలు మన ఇళ్లలో వాటంతటవే పెరుగుతాయి. సో అందులో ఒక రకమైన ఆకుకూరే బచ్చలి ఆకుకూర. ఈ ఆకు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. అలా అయితే మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం. బచ్చలి కూరలో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్లను అత్యధికంగా శరీరం గ్రహించేలా చేయడానికి బచ్చలి కూర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కొలెస్ట్రాల్ ను బచ్చలి కూర తగ్గిస్తుంది. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులలోకెల్లా కంటి వ్యాధులను అదుపు చేయడంలో ఈ బచ్చలి కూర బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో కలిసి బచ్చలి కూర తీసుకున్నట్లయితే వయసుతో వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే బచ్చలి కూరతో ఓలేడు లాభాలున్నాయి. ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేక రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బచ్చలి కూరలో రెండు రకాలున్నాయి. ఒకటి తీగ బచ్చలి, రెండవది కాడబచ్చలి. ఎక్కువగా ఈ కాడబచ్చలి మనకి దొరుకుతుంది. ఇక తీగ బచ్చలిని ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజు గనక తీసుకుంటే రక్తహీనత సమస్య ఇట్టే తగ్గిపోతుంది. ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లు పుష్కలంగా ఉండడం వల్ల మెదడు నరాల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బచ్చలి కూర ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక మూత్ర విసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజు బచ్చలి కూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు అప్పటికప్పుడు ఇట్టే తగ్గిపోతాయి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కూడా ఈ బచ్చలి కూర ఆకు చాలా కాపాడుతుంది. అలాగే పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు. ఇంకా బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంకా కీళ్ల నొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలు, శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలి కూర మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే అదే విధంగా బచ్చలి ఆకులను రోజుకు రెండు పూటల నమిలి మింగుతూ ఉంటే నాలుక మీద ఏర్పడే పొక్కులు ఇట్టే తగ్గిపోతాయి. ఇక బచ్చలి కూరతో తరచుగా వచ్చే దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు కూడా తీరుతాయి. ఇంకా ఈ బచ్చలి కూర శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కొన్ని ఆకులు నూరి కనతకు పెడితే తలలోని వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా బచ్చలి ఆకు కూర గురించి ఎన్ని లాభాలున్నాయో. ప్రతిరోజు వంటకాల్లో కాకుండా వారానికి 2 సార్లైనా ఈ బచ్చలి కూరను మన రోజువారీ డైట్ లో చేర్చుకుంటే చాలా మంచిది, చాలా ఉపయోగాలున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.